हाई फ्रेंड्स, वेलकम टू ए टू जेड अल्टिमेट चैनल। सो ई रोज मनम चाइना ब्रांड्स एंटो मनकु तेलुसुकोवाली। एंदुकंटे चाइना मनम ओक प्रोडक्ट्स चाइना ओक प्रोडक्ट्स मोत्तम मनम बायकॉट चेयाल्सिन अवसरम उंदी काबट्टी चाइना ओक प्रोडक्ट्स नु तेलुसुकोनि वाटिनि बायकॉट चेस्ते बागुंटुंदि। दानि वल्ल मन देशानिकि कूडा लाभं जरुगुतुंदि। सो मनम वेल्लिद्दामा अंदुलोकि। रैट्, मोट्टमोदटि मोबाइल वच्चेसि Redmi मोबाइल, दट इज कॉल्ड Xiaomi कंपनी। सो ఈ Xiaomi కంపెనీ ఈ మధ్యలో వరుసగా ఆన్లైన్లో ఫ్లాష్ సేల్లో మనకు విపరీతమైన మొబైల్స్ను మనల్ని ఆకర్షిస్తుంది। సో కానీ పరోక్షంగా మన దేశానికి చైనా అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా మనం Redmi Xiaomi మొబైల్ను వాడకుండా ఆ మొబైల్స్ను కొనకుండా Xiaomi ఉత్పత్తులను కొనకుండా ల్యాప్టాప్లు కానీ మొబైల్స్ కానీ స్మార్ట్ మొబైల్ కానీ స్మార్ట్ వాచ్లను కానీ బైకట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది। సెకండ్ వన్ వచ్చేసి ఒప్పో మొబైల్స్। सो ओप्पो विपरीतमैन अडवर्टैज्मेंट इच्चे मार्केट्लो मनल्नि आकर्षिस्तुंदि। सो ई ओप्पो मोबाइल्स कूडा चाइना कंपनी संबंधिंचिंदि काबट्टि मनं ई ओप्पो मोबाइल्स कूडा मनं अवाइड चेयाल्सिन अवसरं उंदि। अलागे नेक्स्ट थर्ड वन वच्चेसि Realme मोबाइल्स। सो ई मध्य रेट्ल विषयंलो तग्गिंपु चेस्तू मनल्नि बागा आकर्षिस्तुंदि। कानी ఇది కూడా చైనా కంపెనీ కాబట్టి Realme కంపెనీ కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది। అలాగే వన్ ప్లస్ మొబైల్, ఇది కొద్దిగా కాస్ట్లీగానే ఉంటుంది బట్ ఫీచర్స్ దాని తగ్గట్టుగా ఉన్నాను। అయినా మనకు ఈ వన్ ప్లస్ మొబైల్ కూడా చైనా కంపెనీ కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది। అలాగే చివరిదైన Lenovo కంపెనీ, ఈ మధ్యలో Lenovo కంపెనీ వచ్చేసి మోటరోలా కంపెనీ పర్చేజ్ చేసింది। సో ఇప్పుడు మోటరోలా కంపెనీ అయినా Lenovo కంపెనీ అయినా రెండు చైనాకు సంబంధించిన అవుతాయి। సో దీనివల్ల మనము ఈ యొక్క కంపెనీలైన చైనా అయిని బ్రాండ్స్ను మనము బైకట్ చేస్తే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ ఏ టు జెడ్ అల్టిమేట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।